ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా దుర్యోధనుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడాన్ని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో శ్రీకృష్ణుడి విగ్రహ వివాదం నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా సాలూరులో ఉన్న దుర్యోధనుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించారు. దానవీర సూరకర్ణ సినిమాల్లోని ఎన్టీఆర్ పాత్రధారణలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని 1999లో నందమూరి హరికృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఎన్టీఆర్ అభిమానులు. అప్పటి నుండి పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడాన్ని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఆవిష్కరణను కులం పేరుతో నిలిపివేయటం తగదని అంటున్నారు. ఆయనను అభిమానులు పలు రకాల క్యారెక్టర్స్తో ఊహించుకుని ఆరాధిస్తారని అంటున్నారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, శివుడు వంటి అనేక రూపాల్ని ప్రజలకు పరిచయం చేసిన ఎన్టీఆర్ను ఒక కులానికి ఒక మతానికి పరిచయం చేయటం తగదని సూచిస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడి విగ్రహం కోసం గొడవలు అవుతున్నాయి. కానీ మేము 1999లో హరికృష్ణ గారు వచ్చి ఎన్టీఆర్ దుర్యోధన విగ్రహం స్థాపించారు. ఆ స్థాపించి అప్పటి నుంచి మేము ఇక్కడ దుర్యోధన విగ్రహం ఉంటుండగా ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి చనిపోయిన రోజుకి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి పాలు పాన్ పంచి మజ్జిగలు పంచుతున్నాము. కార్యక్రమం మీకు మేము చేస్తాము. సాయంకాల కార్యక్రమం చేస్తున్నాము. దుర్యోధన కాదు, అతను ఏ రూపం వేసినా ఒక కృష్ణుడిగా ఇది అవ్వండి, కర్ణుడు అవ్వండి, లేకపోతే ఇంకా అర్జునుడు అవ్వండి, ఏదైనా అతని రూపం బట్టి మేము ఇచ్చి అవుతున్నాం. ఇంతకుముందు ఎన్టీఆర్ ఆయన చేయబట్టి మేము ఎంతవరకు ఆయన అభిమానిస్తున్నాము.